అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. लेकिन जो जीर्णोद्धार करने का काम हमारी माँ, हमारी दादी, हमारी नानी महारानी अहिल्याबाई के हाथों से हुआ. ऐसी जागृति से, ऐसी जयंतियों से, सम्मेलन से जागृति आती है, जागृति से सोच बदलती है, सोच से संघर्ष करने की क्षमता आती है, संघर्ष से सत्ता मिलती है, सत्ता से अभ्यास बनता है. तो अभ्यास ऐसे ही తిరుపతి మీద పఠా లిఖా సింగ్రావసర వెరీ డిఫికల్ట్ వెరీ ఫ్యూ పర్సెంట్ ఏ టూటే హే సారే టెంపల్ మహమ్మద్ గోరీ నే కోడే తో పద్ధతి నే కట్నే ఫిర్ ఉత్తర్ కృష్ణే తో రజియా నే తో సంబర్ నే తో రామదేవ్ సింధీ నే తో మహమ్మద్ సింధీ నే తో గులాబ్దేవ్ సింధీ నే తో దివోర్ కేవర్ నే మహమ్మద్ కేవర్ నే తో రామదేవ్ సంబర్ నే సికందర్ గోరీ నే గహలో గోరీ నే ఇబ్రాహిం గోరీ నే రావత్ నే హుమాయూన్ నే అక్బర్ నే షాహ జహాంగీర్ నే షాజహాన్ నే ఔర్ ఔరంగజేబ్ నే తోడు ఉన్కరో కా ఇతిహాస్ బడా అజీబ్ హై. अगर इंग्लैंड का बच्चा रोता था तो माँ कहती थी चुप हो जाने को बोल कर आ जाएगा. इफ द चाइल्ड इज क्राइंग इन लंदन द मदर से प्लीज कीप चैटिंग अदरवाइज द होल विल बी गंगा कोरबा 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 चतर गंगर गायका आप सो हो रहे हैं. Very simple and exclusive, we have the party of honesty. There is an idiom, Kahawat in England, when the Anglais give the example of honesty to any person, he says, he is as honest as the philosopher will say that the law will return to Kahawat. He won, which is banished to the road in England. हमारे जैसे एक एम भी ज्यादा होते हैं हम किसी किंगडम के लोग नहीं हैं. हम चरवाहे हैं. एक घटना ने राजा बना दिया. हिंदुस्तान के सभी राजा रानी के पीठ से पैदा हुए. स्टूडेंट एक्टिविटी सेंटर सीआरटी ट्रेनिंग फ्लेक्सिबल करिकुलम केएल डीम्ड टू बी यूनिवर्सिटी. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని, బీసీలకు 76 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో న్యాయం జరగడం లేదు. ఏ రంగంలో కూడా ఈ దేశం లోపల బీసీలను చిన్నచూపు చూస్తున్నారు. ప్రత్యేకంగా కుర్మ కులాన్ని కూడా చాలా వెనుకబడి ఉన్నది. దీని అభివృద్ధికి ఈరోజు శ్రీనివాస్ నాయకత్వం లోపల కుర్మ సంఘం నాయకులందరినీ, దేశంలో ఉన్న అందరి నాయకులను, గుజరాత్, కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గోవా, అన్ని రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్, మా అన్ని రాష్ట్రాల నుంచి ఈ గొర్రె కాపుల సంఘాల నాయకుల నుంచి ఎంపీలను, మాజీ ముఖ్యమంత్రులను, మాజీ మంత్రులను పిలిపించి ఈ కులాన్ని చైతన్యం చేయాలనేది. ఈ కుర్మలు కూడా బీసీలో ఒక వర్గం, ఒక కులం. కుర్మ కులంతో పాటు బీసీలో ఉన్న అన్ని కులాలను కూడా అభివృద్ధి చేయాలి. ఈ ఇటీవలనే ప్రధానమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశాను. 76 ఏళ్ల తర్వాత కూడా బీసీ కులాలను అభివృద్ధి చేయరా అని చెప్పి 6/7 నా చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టాం. రాజ్యాంగాన్ని సవరించి చట్టసభల్లో బీసీలకు, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలి. ఈ కులాలకు అన్ని రంగాల లోపల, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఈ కులాల జనాభా ఎంత ఉంటే ఆ జనాభా ప్రకారము రిజర్వేషన్లు అన్ని రంగాల్లో పెట్టాలి. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను 27% నుంచి 50% పెంచాలి. అదేవిధంగా పంచాయతీరాజ్ రిజర్వేషన్లకు అడుగు అడుగున సుప్రీంకోర్టు అడ్డు తగులుతుంది. కాబట్టి రాజ్యాంగాన్ని సవరించి లోకల్ బాడీ రిజర్వేషన్లు 56% పెంచాలి. అదేవిధంగా అన్ని రంగాల లోపల, ప్రత్యేకంగా విద్యారంగం లోపల
జాతీయ స్థాయిలో స్కాలర్షిప్లు లేవు, ఫీజులు లేవు, హాస్టల్ లేవు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఈ స్కీములు అన్నీ కూడా స్కాలర్షిప్లు లేవు. ఈ స్కీములు అన్నీ జాతీయ స్థాయిలో పెట్టి పేద కులాలైనటువంటి బీసీలకు విద్యారంగంలో అభివృద్ధి చేయాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి ఇస్తున్నా. వచ్చే పార్లమెంట్ సమావేశంలో ఈ దేశంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే బీసీలు విచ్చగలరు కాదు, వాటాదారులు అన్ని రంగ ఓట్లు వేస్తున్నాం, మీకు అధికారం ఇస్తున్నాం, కష్టపడి సంపద సృష్టిస్తున్నాం, అందులో వాటా లేదు. పన్నులు కడుతున్నాం, బడ్జెట్ ఇస్తున్నాం, బడ్జెట్లో వాటా లేదు. ఈ విధంగా ఈ కులంలో ప్రజాస్వామ్య దేశం లోపల ఈ పేద బీసీ కులాలకు అన్యాయం జరుగుతుంది, ఈ కులాలను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని చెప్పి అందుకోసం బీసీ కులాలు కులాల వారీగా అన్ని కులాలు కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి. తొందరలో పనులే అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీ కులా ప్రతి బీసీ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఉపాధి పథకాలకు మంజూరు చేయాలి. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ అంబానీ ఆదాని కార్పొరేట్ల కోసం కాదు, ఈ బడ్జెట్ చాలా ఉంది కేంద్రం లోపల, అన్ని శాఖలకు కేటాయించిన బడ్జెట్ మిగిలిపోతుంది. ఈ బడ్జెట్ పేద కులాలకు ఇవ్వవలసిన అవసరం ఉంది. దేశం అభివృద్ధి చెందుతుందంటే కార్పొరేట్ల అభివృద్ధి కాదు, పేద కులాల అభివృద్ధి కావాలి. అభివృద్ధి కోసం బీసీ కుల సంఘాలు కుల నాయకులు విడివిగా కొట్లాడరు కాదు, అందరం కలిసి మనకు రావాల్సిన వాటా కోసం ఒక విప్లవాన్ని సృష్టించాలని అనుకుంటున్నాం. తప్పనిసరి అన్ని కులాలు కూడా కలిసి రావాలని, అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ కూడా కనకదాస్ విగ్రహాన్ని ఇక్కడ కూడా పెట్టాలని పెద్దలు చెప్పారు. ఇప్పటిదాకా తప్పనిసరి పెట్టించడానికి ప్రయత్నం చేస్తాను. అంటే మీరు నాకు నేను బీసీ ఉద్యమకారుడు, బీసీలకు సంబంధించి అడగండి, రాజకీయాలు వద్దు. ఇప్పుడే అన్ని చూద్దాం. ఇప్పుడు ఇక మారుతా ఉన్నాయి అభిప్రాయాలు, కొన్ని రోజులు అయినాక దాని మీద నేను చెప్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.